వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే భవద్భక్తిరోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం సదా క్లుప్త బాధం. క్లుప్తం అంటే తక్కువని కాదండి, అంత ఉన్నదాన్ని ఒక దగ్గర తెచ్చి పెడితే క్లుప్తం అంటారు. అది మనం క్లుప్తంగా చెప్పండి అంటే అది బ్రీఫ్గా చెప్పండి అంటాం. దాని అర్థం క్లుప్త శబ్దానికి నిజమైన అర్థం ఏంటంటే అంతటిని ఒక చోట ముద్ద కడితే దాని పేరు క్లుప్తం. నాకు సదా క్లుప్త బాధం అంటే అన్ని బాధలు ఒక చోట చేరి నన్ను ఎప్పుడు బాధిస్తున్నాయి, అన్ని బాధలు చేరిపోయి ఉన్నాయి. మమ ఆధిం, రకరకాల బాధలతో కూడిన నా ఆధిని. ఆధి అంటే మానసిక వ్యాధి, మానసికంగా వచ్చిన రుగ్మతకి ఆధి అని పేరు, శారీరకంగా వచ్చే రుగ్మతకి వ్యాధి అని పేరు. వ్యాధి ఆధి అంటే అర్థం. సదాక్లుప్త బాధం అన్నప్పుడు వ్యాధిని పేర్కొన్నారు. మమ ఆధిం అంటే మనస్సు యొక్క బాధని చెప్పారు. నిజానికి శరీరానికి బాధ వచ్చినా పడేది మనస్సేగా, కానీ దిగులంతా మనస్సుగా, మనసు ఒక్కడు బాగుంటే అన్నీ బాగుంటాయి. కనుక నాది వ్యాధి, వీటిని ధృతం నాశయా, వెంటనే తొలగించు. భుజంగ ప్రయాతం చదివితే అనారోగ్యాలు పోతాయని ఎందుకు చెప్తారు? ఇప్పుడు తెలిసింది కదా. ఇలాంటి అద్భుతమైన భావాలున్న శ్లోకాలు ఉన్నాయి గనక ఇది ఆ రోజు శంకర్లు చేశారని కాకుండా మనం ఒకసారి భక్తిగా కీర్తించుకుంటే తప్పకుండా మనకున్న ఆది వ్యాధులు తొలగిస్తాడు. ఆది వ్యాధి తొలగించు ఎందుకు? ఇది ఒకటి చాలా అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ గురువులు. బాధలు ఎందుకు పోవాలి, ఆధులు ఎందుకు పోవాలి చెప్పండి? ఏముందండి ఆరోగ్యం బతకడానికి కాదుట. భవద్భక్తి రోధం అక్కడ పెట్టాడు. నీ భక్తికి అడ్డంకిగా ఉన్నటువంటి, అత్యద్భుతమైన మాట ఇక్కడ, నీ భక్తికి అడ్డంకిగా ఉన్నటువంటి నా శారీరక బాధలు మానసిక బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించు. అంటే ఆరోగ్యవంతమైన శరీరం దేనికి అంటే ఆధ్యాత్మిక సాధనకి, ఇంకోటి కాదు. కనుక శరీరం పుట్టిందే ఆధ్యాత్మిక సాధనకి. ఈ మాట ఇంచుమించు అందరికీ తెలుసు. ఏమని? శరీరమాద్యం కలు ధర్మ సాధనం. దీని అర్థం ఏంటి? ప్రతి వాళ్ళు ఏ అర్థంలో వాడతారంటే ముందు శరీరం అంటూ ఉంటే కదండి అన్నీను, కనుక బాగుండండి అని అర్థంలో వాడతారు. కానీ దానిలో ఉన్న అర్థం అది కాదు. ధర్మ సాధనకి మొదటి పరికరం ఈ శరీరం, అది దానిలో ఉన్నటువంటి అర్థం ఇది. కానీ శరీరం ధర్మ సాధనకి భగవంతుడు ఇచ్చిన ఒక పరికరం. యోగంకి శరీరం ఇచ్చాడు కానీ భోగానికి ఇవ్వలేదు అని తెలుసుకోండి ఇక్కడ. కానీ యోగానికి శరీరాన్ని వాడకుండా భోగానికి వాడి వాడి చివరికి రోగాలు మిగుల్చుకుంటున్నాం మనం ఇక్కడ. కనుక ఈ శరీరాన్ని ధర్మానికి వినియోగించాలి. కనుక ధర్మ సాధనకి భగవంతుడిచ్చిన మొదటి పరికరం ఈ శరీరం. అలాంటి శరీరాన్ని కేవలం ఇంద్రియ సంతృప్తికే వినియోగిస్తున్నాం తప్ప ఇంద్రియాలని ఆధ్యాత్మిక సాధన పరికరాలుగా మనం వాడుకోవట్లేదు. అలా వాడుకోవాలి. అయితే మఠం వేసుకుని ధ్యానం చేయాలన్నా గురువులు చెప్పిన భగవద్ విషయాలు వినాలన్న ముందు ఆరోగ్యం బాగుండాలి కదండి. ఒక ఆయన తలపగలేటువంటి తలనొప్పితో కూర్చున్నాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఈశావాస్యం ఏం చెప్తుందంటే అన్నారనుకోండి వాడికి వస్తుంది కోపం, ముందు ఈశావాస్యం పక్కన పెట్టిన పెయిన్ కిల్లర్ ఒకటి అంటాడు ఇక్కడ. కనుక శరీరం అంటూ బాగుంటేనే కదండి ఏ బోధైనా ఏ గాధైనా. కనుక ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా, మఠం వేసుకుని జపం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, పూజ చేయాలన్నా, చిట్ట చివరికి ఒక గురువులు చెప్పే మంచి మాట వినాలన్నా ఆరోగ్యం బాగుంటేనే నేను. అందుకు నాకు భవద్భక్తి రోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయా ఉమాసుత, ఇది ఉన్నటువంటి భావం. నా భక్తిని అడ్డుకునేటటువంటి లేదా భక్తికి ఆటంకం కలిగించేటటువంటి మానసిక శారీరక రుగ్మతులని నువ్వు ధృతం నాశయా, చూద్దాంలే అని నా ఫైల్ని పెండింగ్లో పెట్టకయ్యా, ధృతం నాశయా వెంటనే తొలగించు. ఈ భావం తెలిసి శ్లోకం చేస్తే తప్పకుండా సుబ్రహ్మణ్యుడు అనుగ్రహిస్తాడు. సుబ్రహ్మణ్యుడు క్షిప్రప్రసాద దేవతల్లో ఒకడు, పిల్లవాడు కదండి, పిల్లలు వెంటనే మాట వినేస్తారు. అందుకే భగవంతుని పిల్లల రూపంలో పూజించడం చాలా గొప్పది. బాలగణపతి, బాలసుబ్రహ్మణ్యుడు, బాలకృష్ణుడు, బాలత్రిపుర సుందరి అందరూ బాలలు, మనకు బలే దొరికారు. భగవంతుని కూడా బాలుణ్ణి చేసి లాలించగలిగే శక్తి కలిగిన మతం పేరు హిందూ మతం, తెలుసుకోండి ఇక్కడ. బాలరూపానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎత్తుకోవడం సులభం. అందుకు భగవంతుడు సులభ సాధ్యుడు అవడానికే బాలరూపం ధరిస్తాడు. వాళ్ళు వెంటనే పిల్లలు మనకు తొందరగా లొంగిపోతారు, అలా ఎత్తేసుకోవచ్చు వాళ్ళని. అది బాలరూపుడు అయ్యాడు అంటే అర్థం మనకు అనుకూలమయ్యాడు అని అర్థం ఇక్కడ. లేకపోతే భగవంతుడికి బాలత్వం ఉందా, వృద్ధాప్యం ఉందా? రుద్రంలో బాలరూపుడైన శివుణ్ణి వర్ణించాడు తెలుసా, నమో అపగల్భాయచ అనే మాటలు. అంటే ఇంకా బాగా పూర్తిగా వికసించిన అవయవాలకు అలవాటు ఉంటే చిన్నపిల్లాడు.
శివుడు చిన్నపిల్లాడికి ఎక్కడున్నాడు అంటే బాలసుబ్రహ్మణ్య రూపంలో ఉన్నాడే అన్నాడు ఇక్కడ. అందుకు ఆ స్వామిని మనం ప్రార్థిస్తే వెంటనే వింటాట. అందుకు ధృతం నాశయ ఉమాసుతాత్వం ఆ పేరు అంత చక్కగా చెప్పాడు. వాళ్ళ అమ్మను ఒకసారి తలంచుకున్నారు. అంటే ఒకవేళ ఈయన విని తాత్సారం చేస్తే వాళ్ళ అమ్మ చెప్తుంది ప్రార్థించడుగా తొందరగా అనుగ్రహించిన ఆయన అని చెప్తుంది. అందుకు ఆ తల్లిని ఒక్కసారి తలంచుకున్నాడు. ఉమాసుతాత్వం అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త్వదన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయ ఉమాసుతత్వం మమాధిం ధృతం నాశయోమాసుతత్వం. దీనికి సరిగ్గా సమీప భావాల్లో ఉన్నటువంటి మరికొన్ని శ్లోకాలు మనకి 24 శ్లోకాలు భుజంగ ప్రయాతంలో లభ్యమవుతున్నాయి. ఒక్కసారి అవి కూడా ఇప్పుడే స్మరిద్దాం. ఇది చెప్పి మళ్ళీ అటు వెళ్ళడం కాదు, ఇందులోనే అవి కూడా కలిపి చెప్తున్నాం మనం. రెండు భుజంగ ప్రయాతాలు భగవత్పాదులు వారే ఇచ్చారు. దయాహీన చిత్తం పరద్రోహ వృత్తిం సదా పాపశీలం గురోర్భక్తిహీనం అనన్యావలంబం భవన్నేత్ర పాత్రం కృపాశీల మాంభో పవిత్రం కురుత్వం. ఈ శ్లోకం ఇప్పుడు చెప్పిన శ్లోకం కంటే ఎక్కువగా అందరూ చదువుకోవలసిన శ్లోకాల్లో ఒకటి. ఎందుకంటే ఇక్కడ దుఃఖంతో కుంగిపోయి ఉన్నాను, దీనున్నయ్యున్నాను, నాకున్న ఆది వ్యాధి పోగొట్టు అన్నారు. కానీ మన తప్పులు అంగీకరించడం అనేది ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే రక్షించడానికి ఏ అర్హత ఉంది అయ్యా నా దగ్గర? నిజానికి ఏ అర్హత లేదు. అయితే అన్ని అర్హతలు ఉన్నవాడిని రక్షిస్తానంటే అర్హత లేవాడిని రక్షిస్తాను, నువ్వు రక్షించేది ఉందన్నాడు. అన్నమయ్య గొప్ప మాట అంటాడు, తెలియ చీకటికి దీపం మెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అన్నాడు మహానుభావుడు. అయ్యా చీకట్లోకి దీపం కావాలి కానీ వెలుగులోకి వెలుగు ఎందుకయ్యా? పుణ్యాత్ముడిని వాడు పుణ్యమే కాపాడుతుంది, నాలాంటి పాపాత్ముడిని కాపాడినప్పుడే నీ కీర్తి పెరుగుతుంది అన్నాడు ఇక్కడ. అంటే స్వామి ఎంత గొప్పవాడయ్యంటే ఎంత పాపాత్ముడిని కూడా కాపాడాడనే ఫేమ్ నీకు దక్కుతుంది కదా, పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు అంటాడు హనుమాచార్యుల వారు. అందుకు మనం పరమాత్మని ఇలా ప్రార్థించవచ్చు, ఇదుక దబాయింపు అంటే అర్థం అన్ని తప్పులు చేసి ఆయన ముందుకు వెళ్ళొచ్చని కాదు, అన్ని తప్పులు చేసి పశ్చాత్తాపడి తప్పులు చేసాడని చెప్పి ఆయన ఉపేక్షించడు, ఒప్పుకుంటే తప్పకుండా ఆ తప్పులన్నీ క్షమించి తొలగించి అనుగ్రహిస్తాడు అనే ధైర్యం. ఇదే భగవద్గీతలో స్వామివారు చెప్పారు, అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ సమ్యక్ వ్యవసిత. అంటే ఇదివరకు ఏవో తప్పులు చేసి ఉండొచ్చు, ఇప్పుడు అతడు సమ్యక్ వ్యవసితుడు అంటే సంపూర్ణంగా ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నన్ను శరణవేడాడు కనుక అతడు సాధురేవ సమంతవ్య అతను సత్పురుషుడని భావించాలి. అటు పరిపూర్ణమైన నిశ్చయాత్మక బుద్ధితో నన్ను పట్టుకున్నాక ఇంకా అతని గతంలో ఉన్న పాపాలన్నవే తొలగిపోతాయి. అంటే స్వామి ప్రత్యేకించి తను ఆశ్రయించిన వారి పాపాలు తొలగిస్తాడని చెప్పక్కర్లేదు. సూర్యుడి వైపు వెళితే చీకటి నుంచి దూరమైనట్లే, పరమాత్మ వైపు నడిస్తే పాపం నుంచి దూరమైనట్లే తెలుసుకుంటే చాలు ఇక్కడ. అంతేగాని సూర్యుడు నా వైపు వస్తున్నాడు కదా అని వీడి చీకటి తొలగిస్తానని ప్రత్యేకించి ఆయన పూనుకుంటాడా? ఆయన వైపు నడిస్తే చీకటి దానంతరదే పోతుంది, పరమాత్మను ఆశ్రయిస్తే పాపం దానంతరదే పోతుంది. అందుకే భగవంతుణ్ణి ఆశ్రయించే వరకు ఒక జన్మ, ఆయన ఆశ్రయించిన తర్వాత రెండవ జన్మ. ఒకసారి ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందే దీక్షా జీవితం వస్తే గతంలో చేసిన తప్పుల గురించి కూడా ఆలోచించకూడదు అండి. శాస్త్రం చెప్తోంది గతంలో చేశాను ఇప్పుడు జపం చేస్తావు అనుకోకూడదు నువ్వు. ఎందుకంటే నువ్వు ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే జీవితం మొదలుపెట్టేసావు ఎప్పుడో, ఇంకా గతం నీకు అనవసరం. అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం ఒక్కడు చేసి చాలు ఇక్కడ. మళ్ళీ వాటి పునరావృతం కాకుండా సాధన చేసుకోవాలి తప్ప గతం గురించి ఆలోచించుకు, గత జన్మ గురించి ఆలోచించుకు, గతం గురించి ఆలోచించుకు, చేస్తున్న సాధన మీదే ఏకాగ్రంగా నిలబడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకే భగవంతుని ముందు వెళ్ళేటప్పుడు ముందు అదంతా ఒప్పుకో, సరెండర్ అయిపో, ఆయన అవన్నీ తొలగించుకుంటాడు. ఒక్కొక్కసారి మనం సాధన చేస్తున్నా సరే కొన్ని దుర్లక్షణాలు ఎదుర్కోలేము, అప్పుడు వాటిని ఒప్పుకోవాలి. గత చరిత్ర కాకపోయినా ఇప్పుడున్న దుర్లక్షణాలు కొన్ని ఒప్పుకోవాలండి. ఎందుకంటే కేవలం ఒక మంత్రజపం వల్ల స్తోత్రపారాయణ వల్ల ముక్తి దొరికిపోతుంది అనుకోవడం కొంతమేరకు భ్రాంతే. ఆ అనుష్ఠానం చేస్తూ మన మనస్సును మనం సంస్కరించుకోగలగాలి, అప్పుడే వాసనాక్షయం ఏర్పడుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నామా? అది చాలా శుద్ధమైన చిత్తానికి మాత్రమే పరమాత్మ దొరుకుతాడంటారే. మరి చిత్తాన్ని శుద్ధం చేసుకునే ప్రయత్నంలో మన లోపాలు మనమే తెలుసుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మనంతరం మనం సరిదిద్దుకో, అవతల వాడు చెప్తే ఒప్పుకోం, ఎప్పటికి బాగుపడతాం. కానీ మనల్ని మనమే పరమాత్మ ముందు ఒప్పుకోవడం అనేది నైత్యానుసంధానంలో గొప్ప మాట. అందుకే దీనుడను నేను దేవుడవు నీవు అంటాడు అన్నమయ్య కీర్తనలో. మరొక కీర్తనలో అంటాడు పురుషోత్తముడ వీవు
పురుషాధముడ నేను ధర నాయందు మంచితనమేది అన్నాడు. ఇక్కడ ఇవి ఒప్పుకుంటున్నప్పుడు మనసు కడుక్కుపోతుందండి. ఒక దుఃఖం వచ్చి ఆ కన్నీటికి మనస్సు మొత్తం కడుక్కుపోతుంది. అలా కన్నీటితో శుద్ధమైపోతే ఇంకేం కావాలి? అందుకు దీని పశ్చాత్తాపం అనే మాటతో పరమాత్మ ముందు శరణ వేయడం అనేది తెలియజేస్తున్నారు. దయాహీన చిత్తం, దయ అనేది లేదయ్యా నాకు. ఎందుకంటే ఎదురుగా ఒకడు బాధపడుతూ ఉంటే తన మానవును తను హాయిగా బతికేస్తున్నాడు అంటే దయలేనివాడే. దయ అంటే పరదుఃఖ అసహిష్ణుత అని చెప్పారు. ఇతరుల దుఃఖం చూసి తట్టుకోలేని లక్షణం పేరు దయ. నాకు ఆ దయ లేదే, దయాహీన చిత్తం. అందుకే శాస్త్రమునందు కూడా ఏం చెప్తున్నాడంటే సర్వభూతేషు హితః. ఒక్కసారి ఏమన్నాడండి సుధాముడు కృష్ణ పరమాత్మతో, నీ పాద కమల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును తపసమందార నాకు దయసేయగదే. మూడే అడిగాడు, మన ఆ మూడు తప్ప అన్నీ అడుగుతూ. ఏమని అడిగాడు ఇక్కడ? నీ పాద కమల సేవ, నీపై భక్తి కావాలి. రెండవది నీ భక్తులతో సాంగత్యం కావాలి. మూడవది సర్వప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. ఇంతే, మన నాలుగో కోరిక లేదు. అంటే తరించాలంటే మూడు చాలని చెప్పాడు ఇక్కడ. కానీ ఎంత మన శాస్త్రం విన్నా భలే చెప్పారండి విన్నావా అవతల పడితే అంటాం, కానీ మనం పాటించం వచ్చింది బాధ ఇక్కడ. కానీ కలియుగంలో ధర్మాలు అందరికీ తెలుసుట, కానీ అవతల వాడి నుంచి ఆశిస్తారట. అదొక్కటే తేడా. కలియుగానికి కృతయుగానికి తేడా ఏమిటంటే ఈ రోజుల్లో దొరుకుతున్న ధర్మశాస్త్ర గ్రంథాలు ఇదివరకు దొరకవు. లైబ్రరీ నుండే పుట్టుకోవచ్చు. అదిగో మా ఇంటి నిండా రామాయణాలు ఉన్నాయండి, తెరిచి చూసేవా లేదా అనేది ఈశ్వరుడికి తెలుసు. కానీ ఇంటి నిండా ధర్మశాస్త్ర గ్రంథాలు ఉంటాయి, ఏం లాభం? ఒంటికి ఒక్కడు అంటదు. ఇది పరిస్థితి. అవతల వాడికి ఉందా లేదా చూసేటప్పటికి అయిపోతుంది బ్రతుకంతా. మనకు ఉందా లేదో చేసుకోవడానికి అవ్వట్లేదు ఇక్కడ. కానీ మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే ఆ దయ ఏది? ఆ దయ లేకుండా అన్నాను, దయాహీన చిత్తం. దానికి తోడు పరద్రోహ వృత్తి. ఇందులో భక్తికి ముక్తికి ఆటంకాలు ఏమిటో తెలిసింది కదా. సర్వభూతముల పట్ల దయ లేకపోవడం ఒకటి, పరుల పట్ల ద్రోహ చింతన, ఇది మరీ ప్రమాదం. దయ లేకపోతే పోయే, ద్రోహ చింతన ఎందుకయ్యా? సరిగ్గా భాగవతంలో కపిల గీతలో కపిలాచార్యుల వారు దేవహూతతో చెప్తున్నారు, నా విగ్రహాలను పూజిస్తూ ఆలయాలు తిరుగుతున్నప్పటికీ కూడా సర్వదేహములకు అంతర్యామినైన నన్ను భూతముల్ని హింసించడం ద్వారా ఎవడు అవమానిస్తాడో వాడు నా విగ్రహాలను పూజించినా తరించడు అని చెప్పాడు స్వామివారు. ఏం చెప్తారు? అందుకు అలాగని విగ్రహాలు పూజించడం మానేయమని చెప్పలేదు ఆయన. సర్వభూతముల పట్ల దయ కలిగి ఉండడం, పరద్రోహ చింతన ఉండకూడదండి. ద్రోహం కలిగించడమే కాదు, ద్రోహ చింతన కూడా ఉండకూడదు. వాడు పోతే బాగుండు, వాడు నాశనం అయితే బాగుండు ఎంతమంది అనుకుంటూ ఉంటారు. బయటకు అనరు, అది వేరే విషయం. అంటే వీళ్ళకే క్షేమం కాదని, కానీ లోపల కూడా అనుకోకూడదుట. అందుకే పరద్రవ్యాభిలాషయే పరద్రవ్యాపహారం అన్నాడు శాస్త్రంలో. గొప్ప విషయం అంటే పరద్రవ్యాలని దోచుకోవడమే కాదు, అది నాకుంటే అంత బాగుండో అని బుద్ధి పుట్టినా అది దోచుకున్నంత దోషమైన ఆయన అన్నాడు ఇక్కడ. అలాగా పరద్రవ్యాభిలాషే కూడదన్నప్పుడు వాళ్ళపై ద్రోహ చింతన కూడా కూడదు. పరద్రోహ వృత్తి, వారిపై ద్రోహ చింతనతో ప్రవర్తించడం అది ఒక దోషం నాకు. దయాహీన చిత్తం పరద్రోహ వృత్తి. సదా పాపశీలం, పాప స్వభావం అన్నాడు ఇక్కడ. పాపం ఆచరించడం వేరు, పాపం స్వభావం వేరు, రెండుకి తేడా ఉన్నదండి. పాపం ఆచరించడానికి అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి మనకి. అంటే అవతల కనబడుతూ అద్భుతమైన బంగారం పళ్ళెంలో కనబడుతూ ఉంటుంది, ఇది తీసేసుకుంటే బాగుండని మనసు కనిపిస్తుంది. కానీ అక్కడ 10 మంది ఉన్నారని చూసి ఆగిపోతాం. కనుక మనం దొంగతనం చెయ్యని మంచివాళ్ళు అనుకుంటే లాభం లేదు. పాప స్వభావం ఉందా లేదా? అది దోచుకోవాలా తీసేసుకోవాలా? ఒకవేళ ఎవడూ లేకపోతే, దొరకమని గ్యారంటీ ఉంటే తప్పకుండా తీసేసుకుంటాం. ఇప్పుడు అక్కడ అవకాశం లేదు. కనుక ఒక ఆయన చెప్పాడు, ఈ అవకాశం లేకపోవడం వల్ల చాలామంది మంచివాళ్ళుగా మిగిలిపోయారు అన్నాడు. చాలా గొప్ప మాట అండి. వాళ్ళకి తప్పు చేయడానికి అవకాశం దొరకట్లేదు, అందుకే మిగిలిపోయారు. కానీ అవకాశం ఉన్నా కూడా ఎవడు తప్పు చెయ్యడో వాడు పుణ్యశీలుడు. స్వభావంలో కూడా దోషం ఉండకూడదని చెప్తున్నారు. ఇది హఠాత్తుగా రాదండి, సంస్కరించుకోవాలి. బంగారం కూడా తీసిన వెంటనే మట్టితోనే ఉంటుంది, అగ్ని పుటం పెడితేనే శుద్ధమవుతుంది. అలాగే ప్రతివాడు గత జన్మల సంస్కారాల చేత పుణ్యపాప మిశ్రితంగానే వస్తాడు. సత్కర్మలు ఆచరించడం చేతనే తనను తాను శుద్ధం చేసుకోగలడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు స్వామి నా దగ్గర ఉన్నటువంటి వాటిలో కొన్ని మనం ఎంత ప్రయత్నించినా పోవు. ఇలా విన్నాం దుర్బుద్ధులు పోవండి ఉంటాయి. సాధనలమాన సాధనలు జరిగిపోతుంటే దుర్బుద్ధులమాన దుర్బుద్ధులు ఉంటూ ఉంటాయి. చాలా బాధాకరం. అందుకు నిన్ను శరణ వేడేస్తున్నా. కానీ మన కర్మలతోనే మన చిత్తాన్ని శుద్ధం చేసుకోగలము అని ధైర్యంగా చెప్పడానికి లేదు. మన కర్మలతో చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం ప్రయత్నం చేస్తాం, కానీ నువ్వు అనుగ్రహిస్తే కానీ శుద్ధము కాదు. అసలు సాధనకు కూడా ఈశ్వరానుగ్రహం కావాలి. మనం అనుకుంటాం సాధన చేస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని.
కానీ ఈశ్వరుడు అనుగ్రహించకపోతే సాధన లేదు. తెలుసుకోండి ఇక్కడ. మన ప్రయత్నం మనం చేయాలండి, తర్వాత ఫలం భగవంతుడు ఇస్తాడు. అసలు ప్రయత్నం చేసే శక్తి కూడా ఆయన ఇవ్వాలని తెలుసుకో ఇక్కడ. కానీ భగవంతుడు అనుగ్రహం అంటే సంకల్పం నుంచి సాఫల్యం వరకు ఉండవలసినదే, మొదటి నుండి చివరి వరకు కూడా ఉండాలి. అడుగడుగునా ఆయన దయ ఉండాలి అనుకుంటూ ఎవడు సాధన చేస్తాడో వాడు ఆయన దయకు పాత్రుడవుతాడు. అందుకు నా యొక్క దుష్ట స్వభావాలను తొలగించుకునే ప్రయత్నం నేను చేసినప్పటికీ కూడా నీ దయ లేకపోతే చేయలేను గనక నాలో ఉన్న దోషాలను నేనే స్కాన్ చేసుకుని నీకు చెప్పేస్తున్నాను స్వామి, నువ్వు వాటిని తొలగించి నన్ను దయ చూపించు. సదా పాపశీలం గురోర్భక్తిహీనం, ఇది ఒప్పుకోవలసిందండి. ఒకవేళ గురుభక్తి చాలా గొప్పదని ఉపన్యాసాలు వింటూ ఉంటాం, కానీ మనకు కలగదు గురుభక్తి. గురువుని తలంచుకుంటే చాలు, దైవాన్ని తలంచుకున్నప్పుడు ఎంత భక్తి ఉంటుందో గురువుని తలంచుకున్నప్పుడు అంత భక్తి ఉంటే కానీ సాధన సిద్ధి జరగదు. దైవం కంటే అల్పంగా గురువుని చూడరాదు, దైవంతో సమానం. అలాగని గురువుని దేవుళ్ళ చేసేసి పటాలు పెట్టేసుకుని దేవతల్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టమని చెప్పలేదు ఇక్కడ. అదొక వికృతమైనటువంటి పద్ధతి అవుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది గురువులు దైవంతో సమానం. ఈ మాట కఠోపనిషత్తులో చెప్తూనే ఉన్నారు. యథాదేవే పరాభక్తి యథాదేవే తథా గురు అన్నారు కదా. దేవతయందు ఎటువంటి భక్తి ఉంటుందో గురువునందు ఎటువంటి భక్తి ఉండాలి. కానీ గురువు మంత్రము దేవత మూడింటి యందు అభేదం ఉండాలి, అప్పుడే సిద్ధి లభిస్తుంది. ఇది కూడా తెలుసుకోవాల్సినది. గురుభక్తి లేని వాడికి వాడు చేసే మంత్రం కూడా ఫలించదు. గురువిచ్చే మంత్రం కావాలి, దాన్ని తిప్పేస్తూ ఉంటాడు. గురువు మీద మాత్రం భక్తి ఉండదు. ఈ మంత్రం అంటే అక్షరాలు అనుకున్నారా? మంత్రం అంటే గురువు కొన్నాళ్ళు తపస్సు చేసి అక్షరాలను పండించుకుంటాడు. ఆ దేవతని తన దగ్గర అక్షర రూపంతో సిద్ధి పొందించుకుంటాడు. ఆ దేవతని మళ్ళీ ఇస్తున్నాడు అక్షర రూపంలో. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మంత్రం ఇచ్చాడంటే దేవతని ఇచ్చాడని అర్థం. నీ ముక్తికి హేతువైన మంత్రాన్ని ఇచ్చిన గురువు భగవత్ స్వరూపుడుగా భావించనప్పుడు మంత్రం దేనికి పలికిస్తుంది? అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, విగ్రహాన్ని శిలాదృష్టితో చూడకూడదు, గురువుని మనుష్య దృష్టితో చూడకూడదు, మంత్రాన్ని అక్షర దృష్టితో చూడకూడదు, మూడు భగవత్ స్వరూపములుగా చూడు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ గురుభక్తి లేనప్పుడు అలా అవుతుంది, నా గురుభక్తి లేదయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఎవరు? మనం. శంకరాచార్యులు గురుభక్తి లేదు, శంకరాచార్యులు పాపశీలు అంటే మనకు పాపం. ఇవన్నీ కూడా ఈ స్థితిలో ఉన్నవాడు కూడా ప్రార్థన చేసి తరించడం కోసం గురువుగారు రాశారే తప్ప ఇటువంటి దోషాలు ఆ చిత్తానికి లేవని. జీవన్ముక్తుడానికి ఏం కావాలండి? లోకక్షేమం కోసం, మనందరి కోసం ఒక సామాన్యుడి యొక్క మన ప్రవృత్తిని ఈ శ్లోకంలో చూపించారే తప్ప ఇది మళ్ళీ ఆయనకి మనం అంటగట్టకూడదు. అలాగే ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన రాయలేదు అనకూడదు, మన కోసం రాశాడని తెలుసుకోవాలి ఇక్కడ. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం. అనన్యావలంబం, తర్వాత ఈ దుర్లక్షణాలన్నీ ఒక ఎత్తు. నీ దయ పొందడానికి అర్హత ఒక్కటి ఉంది నా దగ్గర. ఒకవైపు దయ పొందడానికి అర్హతలు ఏవీ లేవు, దయ లేదు, పరద్రోహం కావలసినంత ఉన్నది, పాప స్వభావం ఉంది, గురుభక్తి లేదు, ఇలాంటి దోషాలతో ఉన్నప్పటికీ నీ దయ పొందడానికి ఒక్క అర్హత మాత్రం నా దగ్గర ఉందయ్యా. అనన్యావలంబం ఒకటే మాట, నువ్వు తప్ప మరొక ఆధారము లేదు. ఇది కావాలి ఇక్కడ. అది అనన్య శరణాగతి, నీవే తప్ప ఇతపరం వెరుగ. ఎందుకంటే బ్రహ్మజ్ఞానము వేదాంతము పెద్ద కబుర్లు, అవి పొందడానికి కావలసిన చిత్తశుద్ధే సున్నా అయినప్పుడు నేను ఎక్కడ తరిస్తాను? ఒక్కటే, నువ్వు తప్ప నాకు మరొక గతి లేదు. ఎన్ని చెప్పండి, అనన్య శరణాగతి తప్ప మరొక మార్గము లేదు. ఈ మాట భగవత్పాదుల వారు చెప్తున్నారు, ఉపనిషత్తే చెప్తోంది. మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత, భగవద్గీతలో స్వామివారే చెప్తున్నాడు ఇక్కడ. తమేవ శరణం గచ్చ, అతన్నే శరణ వేడు అంటున్నారు కృష్ణుడు. ఎవరిని? మరి కృష్ణుడే చెప్తున్నాడు ఆయన శరణ వేడని, అంటే పరమేశ్వరుడిని. ఆ పరమేశ్వరుడి కృష్ణుడు తర్వాత విషయం. పరమాత్మని శరణ వేడు. నువ్వు ఏ రూపంతో పరమాత్మను ఆశ్రయించు? నువ్వు అమ్మవారు అనుకో, పరమాత్మ అమ్మయే. విష్ణువు అనుకో, విష్ణువే. రాముడు అనుకో, రాముడే. కృష్ణుడు అనుకో, కృష్ణుడు. శివుడు అనుకో, శివుడే. మాకైతే అన్నీ ఆ పరమాత్మే. కానీ ఎవరిని పట్టుకుని ఆ పరమాత్మనే? ఆ పరమాత్మని ఎలా శరణ వేడాలి? తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, సర్వభావములతో శరణ వేరు. ఈ మాటే ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శ్వేతాసత్ర ఉపనిషత్తు మంత్రం చెప్తోంది ఇక్కడ. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. కొందరు అంటారు మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి కానీ శరణాగతి అక్కర్లేదన్నారు. వాడికి ఎన్ని జన్మలెత్తిన మోక్షం రా తెలుసుకోండి ఇక్కడ. పేర్లోనే ముముక్షుర్వై, మోక్షకాంక్ష కలిగిన వాడై శరణమహం ప్రపద్యే శరణు వేడుతున్నాను. ఎవరిని? జ్ఞానప్రదాయకుడైన వాడిని. జ్ఞానమిచ్చేవాడెవడు? బ్రహ్మదేవుడికి కూడా వేదమనే జ్ఞానం ఎవడిచ్చాడో వాడే నా బుద్ధికి జ్ఞానం ఇవ్వాలి అంటూ
తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్య అంటుంది ఉపనిషద్వాక్యం. ఆత్మబుద్ధి ప్రకాశం, స్వాత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికై ఆ పరమాత్మని శరణు వేడుతున్నాను. ఆయన ఇస్తాడు నీ గ్యారంటీ ఏమిటి అంటే బ్రహ్మదేవుడికి ఇచ్చిన వాడు ఆయనే కదా. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై. అందుకు అనన్యావలంబం అది కావాలని, అనన్యభక్తి. అనన్యభక్తి అంటే సామాన్యం కాదు. ఒకసారి రమణ మహర్షి వద్దకు వెళ్ళి ఒక ఆవిడ అందుట, ఎన్ని చెప్పండి బాబు ఈ జ్ఞానం కట్టే శరణాగతే మంచిది అందుట. అంటే ఆయనకు అర్థమైంది, ఈవిడికి జ్ఞానము తెలియదు శరణాగతి తెలియదు. అయితే ఆయన చిరునవ్వు నవ్వు ఒక మాట అన్నాడు, సరే జ్ఞానం కన్నా శరణాగతి మంచిదే. శరణాగతి అంటే ఏమనుకుంటున్నావు అని అడిగట. ఎందుకంటే ఒక అభిప్రాయం పాస్ చేయడానికైనా వీడికి దాని మీద ఒకనొక అవగాహన ఉండాలిగా. కనుక శరణాగతి మంచిదే అంటున్నావే, శరణాగతి అంటే ఏమిటి అని అడిగారు. అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుడే దిక్కు అనడం, అది కాదమ్మా శరణాగతి అని చెప్పాడండి. శరణాగతి అంటే భగవంతుడు తప్ప అన్యము లేదు అనే భావంతో పట్టుకో. ఈశావాస్యమిదం సర్వంకి తీసుకెళ్ళిపోతుంది అది. భగవంతుడు తప్ప అన్యము లేదు, అందుకని నీ కష్టం నుంచి గట్టెక్కించడానికి భగవంతుడు తప్ప అన్యము లేదని కాదు. అసలు కష్టము సుఖమని రెండులో ఉన్నదంతా భగవంతుడే. ఆ స్థితి రావాలండి ఇక్కడ. అటువంటి అనన్యావలంబం ఇది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమాత్మ తప్ప అన్యము లేదని భావం కలగాలి. ఆ స్థితితో కూడిన ఉదాత్త భక్తిని ఇక్కడ భగవత్పాదులు వారు చెప్తున్నారు. అనన్యావలంబం, మనకు ఆధారం లేదు. ఎందుకంటే పవిత్రత వల్ల, శుద్ధత వల్ల, సత్కర్మల వల్ల తరించిపోగలను అనే అహంకారం లేదు. ఎందుకంటే ఉన్న లక్షణాలు ఇవి కనుక నువ్వు తప్ప మరొకటి లేదు. ఇదే కావలసింది జీవుడికి, అనన్యావలంబం. అంతేకాదు భవన్ నేత్రపాత్రం, నీ చూపు సోకడానికి తగినవాడును అన్నాడు ఇక్కడ. ఎందుకంటే చీకటి మీదే సూర్యుడు చూపు సోకాలి, నా మీదే నీ కరుణ సోకాలి స్వామి. అందుకే భవన్ నేత్రపాత్రం. భగవంతుడు చూడాలంటే ఏం చేయాలండి? ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడాలంటే అర్థం ఏంటి? ఆయన ముందు పెట్టుకోవాలి, అది ఇక్కడ అర్థం. కనుక మన దృష్టి ముందు పరమాత్మని పెట్టుకుంటే ఆయన దృష్టి మనపై పడుతుంది. అది చెప్పడం ఇక్కడ భవన్ నేత్రపాత్రం అంటే ఎప్పుడు నీ దృష్టిలో ఆయన ఉండాలి, అప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. సూర్యుడైనా సరే మీరింట్లో తలుపులు బిగించుకుంటే సూర్యకాంతి రాదు. తలుపులు తెరిచి బయటకు వచ్చి సూర్యుడిని చూడు, సూర్యుడిని చూస్తాడు. అంతేగాని సూర్యుడు చాలా పక్షపాతి, ఇంట్లో తలుపులు వేసుకుని పడుకున్న వాళ్ళని చూడ్డు, బయటకు వచ్చిన వాళ్ళని చూస్తాడంటారా సూర్యుడిని? కాదయ్యా బాబు, ఆయన తలుపులని తెరిచి బయటకు వచ్చి ఆయన చూశాడు కనుక ఆయన చూశాడు. భగవంతుడికి భక్తులపై ప్రత్యేక పక్షపాతం ఉండదు. భక్తుడు అజ్ఞానం అనే తలుపులు తీసేసి పరమాత్మను చూస్తాడు కనుక పరమాత్మ వాళ్ళని చూస్తాడు, అది తెలుసుకో. ఆయనే చూస్తాడు. అది భవన్ నేత్రపాత్రం అంటే నీ యందు దృష్టి పెట్టి అనన్యావలంబుడుగా ఉండడమే నీ చూపు సోకడానికి తగిన అర్హత. ఆయన చూపేమిటి? దయ, మరొకటి కాదు. అందుకే అనన్యావలంబం భవన్ నేత్రపాత్రం. పైగా నేను ఎవరిని శరణు వేడానంటే దయ ఎవడికి స్వభావమో వాడిని శరణు వేడాను. ఆయన దగ్గర దయ లేదనుకోండి, మీరు ఎదురుగా నిలబడి ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన పట్టించుకుంటాడా? నీకు స్వభావం దయ కనుక నీ దగ్గర మహిమలున్నాయి. అత్యద్భుతమైన దేన్నైనా సాధించగలిగిన గొప్పతనం ఉన్నది, దివ్య గుణములు ఉన్నాయి. అన్నిటికీ తోడు దయ ఉంది. దయ లేనప్పుడు ఏం లాభం? ఎందుకంటే ఒక ఆయన దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయి, కానీ ఇచ్చే బుద్ధి వాడికి లేకపోతే ఎవడైనా వెళ్తాడండి ఎక్కడికి? కనుక ఎన్ని కోట్లున్నా దానం చేసే బుద్ధి ఎలా ఉండాలో, ఎంత మహిమ ఉన్నా కరుణించే దయాస్వభావం అలా ఉండాలి కనుక నీ దగ్గర అది ఉందయ్యా అంటున్నారు ఇక్కడ. అనన్యావలంబం భవన్ నేత్రపాత్రం కృపాశీల మాంభో పవిత్రం కురుత్వం.